హనుమత్మల్లుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతను ఒకసారి వేటకు వెళ్లి అనారోగ్య పీడితులవుతాడు. కుందు నదీ తీరంలో విడిది చేసిన ఆ రాజుకు స్వప్నంలో ఆంజనేయ స్వామివారు కనిపించి, ఈ కుముద్వతీ నదిలో నా విగ్రహం ఉంది, ఈ నదీ తీరంలో ఆ ప్రతిమను ప్రతిష్ఠిస్తే నీకున్న అనారోగ్యం తొలగిపోతుంది, నీ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు అని సూచిస్తాడు. ఆ రాజు తన పరివారంతో ఈ నదిని గాలించి ఆ విగ్రహాన్ని వెలికి తెచ్చి ఈ వెల్లాల ఆలయంలో ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వర్తిస్తాడు. అలాంటి మహిమోపేతమైన విగ్రహం ప్రతిష్టమైన గర్భాలయంలోకి మనము వెళ్దాం, పదండి. లక్ష్మణ ప్రాణదాత అయిన ఈ వీరాంజనేయుడు గర్భాలయంలో విశ్వరూపం ధరించడానికి సమాయత్తమవుతున్నట్లుంటాడు. నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం కామదూతం నమామి. ఈ సంజీవరాయిని ముఖానికి, శిరస్సుకు, వక్షస్థలానికి, పాదహస్త కటి ప్రదేశాలకు వెండి తొడుగు అందగిస్తూ యుద్ధ సన్నద్ధుడైన ఒక మహావీరుడు కనిపించినట్లు భావిస్తారు భక్తులు. నిజంగానే దినదిన ప్రవర్ధమానమవుతున్న హనుమద్ విగ్రహాన్ని చూచి అర్చకుడు పెరగకూడదని సంకల్పించి హనుమ ప్రతిమ మీద రాగి చెంబును బోర్లించడంతో పెరుగుదల ఆగిపోయిందంటారు. స్వామివారి వక్షస్థల కవచం మీద అభయ హస్త ముద్రలతో శ్రీ సీతారాములు ముద్రితమై ఉంటారు. కరకైన దంతాలు కనిపించే ముఖ శోభతో దుష్టుల పాలిట సింహస్వప్నం ఎదుట నిలిచినట్లుంటాడు స్వామి. ఆకు పూజను, వడమాలను ఇష్టపడే స్వామి వెండి ఆకులతో, వెండి వడమాల ధారణతో, అరుణ శ్వేత సుమమాలికలతో ఆకాశ మార్గంలో వెండి వెలుగు సుమేరు పర్వతంలా స్వామివారు భక్తుల హృదయాకాశంలోకి దూసుకొని వస్తున్నట్లుంటారు. నీర్కా విధోవతి ఉత్తరీయాలతో, సింధూర తిలకంతో, తిరునామాంకిత శరీరంతో, దాసాంజనేయ ఉత్సవమూర్తితో శోభించే స్వామికి చెందిన ధూప దీప కర్పూర నీరాజన తీర్థ ప్రసాద వితరణతో, సింధూరార్చనతో భక్తులు తనివితీరా అనుభూతిస్తూ ఉంటారు. భక్తులు కానుకలిచ్చిన వందలాది గంటల్ని మ్రోగిస్తూ భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఈ సంజీవరాయ స్వామిని దర్శించుకున్న భక్తులకు తాము కూడా చిరంజీవులైపోయినంత ఆనందం సొంతమవుతుంది.